రామయ్యపేట పట్టణంలోని జాతీయ శిక్షణ సంస్థ న్యాంగ్ ద్వారా 3 నెలల పాటు శిక్షణ ఇచ్చిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కుటుంబశ్రీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక మూల పదార్థం నుంచి కొత్త వస్తువులు తయారు చేయడం ఎంతో నైపుణ్యమైన విద్య అని అన్నారు. అలాగే బట్టలతో మానవులకు అవసరమైన రీతిలో బట్టలు కుట్టి అందజేయడం ఎంతో గొప్పతనం అన్నారు. ఇలాంటి వారికి నైపుణ్యంతో పాటు ఉపాధి కూడా ఎంతైనా అవసరం అన్నారు. కుటుంబశ్రీ వారికి అవసరమైన వారికి అందజేయడానికి తాను కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆమె 19 మందికి కుటుంబశ్రీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిక్షపతి, నాలుగో వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, టీఆర్ఎస్ నాయకులు సిద్ధరామ్ రెడ్డి, నిజాముద్దీన్, భక్తమాల, లబ్ధిదారులు, మహిళలు పాల్గొన్నారు. అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో కూడా నేను వచ్చినట్టున్నా, ఇనాగ్రేషన్కి వచ్చినట్టున్నా, వచ్చి 3 నెలల తర్వాత వస్తే అందరూ మంచిగా నేర్చుకోవాలని కూడా చెప్పినట్టున్నా. మరి కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీపీ గారికి, అదేవిధంగా సిద్ధరామ్ రెడ్డి గారికి, భవన మండలి ఏదైతే భవన కార్మికుల వందో దాని లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజు గారికి, అదేవిధంగా ఈ సెంటర్ ఇన్ఛార్జ్ సెంటర్ ఇన్ఛార్జ్ నిజాముద్దీన్ గారికి, అదేవిధంగా ఏడీ నాక్ రాము గారికి, అదేవిధంగా భక్తమాల గారు ట్రైనర్ ఫ్యాకల్టీ వారికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. యాక్చువల్గా నాకు ఒక 2-3 రోజుల నుండి మాకు ఒక ప్రోగ్రామ్ ఇవ్వండి మేడం, మాకు కుటుంబిషన్లు వచ్చినాయి 19 మందికి మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పిండు. చాలా హెక్టిక్ హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉండే, రోజు రేపు అనుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నిన్న కలవగానే రేపే వచ్చేస్తానని చెప్పడం జరిగింది. బాధడుగా ఉంటూనే మరోవైపు వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాలకు కూడా ఏదో ఒక రూపకంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశం కొద్దీ మరి నాక్ ఆధ్వర్యంలో చేస్తున్నందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ ఉపాధిని మీరు దయచేసి, నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేర్చుకోవడమా వదిలేసినమా అనే కాదు, నేర్చుకున్న దాన్ని కంటిన్యూ చేస్తుంటే, అంటే మన కనీసం మన బట్టలు మన పిల్లల బట్టలు పక్క వాళ్ళు ఎవరైనా కుడితే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఏ ప్రొఫెషన్కైనా సరే, ఏ వృత్తికైనా సరే ఎక్స్పీరియన్స్ని మించింది ఉండదు.